वेलकम टू 24 गर्ल्स मैं अच्युत अरदान व्यक्ति पच्चीजो आईन एवर का कृष्णा जिला बापलपाड़ मंडल वीरवल्ले ग्रामा चंदन प्रमुख नायक पार्टी नायक एनटीआर अभिमानी वीराभिमानी आईन तरह पशु पंपक आसक्ति कल व्यक्ति अनेक एडल पंदा निर्वहित व्यक्ति आयन एवरो का लंका सुरेंद्र बाबू मोहन बेनर्जी गारु परिचय आयन विलक्षण मैं हैबिट अदे आयन दुरातन पुरातन कल सहकान नाण्या चाल अरुदैन नाण्यालु करेंसी नोट्लु विदेशी करेंसी नोट्लु करेंसी नाण्यालु मन इंडियन करेंसी नाण्यालु अरुदैन नाण्यालनु सहकरिंचे अलवाटु आयनकु उंदी आयन इप्पुडु मीकु परिचयं चेयबोतुन्नानु रंडि फ्रेंड्स चूद्दां ఒకసారి నమస్కారం సురేంద్ర గారు నమస్కారం బాబు మీ దగ్గర అరుదైన నాణ్యాలు ఉన్నాయని తెలిసింది అవి మా వ్యూవర్స్ కి ఒకసారి పరిచయం చేద్దామని అలాగే మీ అభిరుచి కూడా తెలుసుకుందామని ఒకసారి వచ్చాము అసలు మీరు ఆ కాయిన్స్ సేకరించాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు ఎప్పటి నుంచి సేకరిస్తున్నారు మీ దగ్గర ఏమేమి కాయిన్స్ ఉన్నాయి కొంచెం చెప్తారా మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మమ్మల్ని హైనెస్ లో ఉండాలని పెంచింది అలాగే మేము కూడా అన్ని కార్యక్రమాల్లో హైనెస్ గా ఉండాలి పశువుల మేపటలో గాని ఎడ్ల పందాల వేటలో గాని అదే విధంగా కాయిన్స్ పోలీస్ జాగ్రత్తగా దాచుకుంటున్నా గాని నాకు తెలిసిన మట్టి సుమారు 50 ఇయర్స్ నుంచి దాచిన కాయిన్స్ ఉండండి అంత క్రితం 20 ఇయర్స్ మా మదర్ దాచిందండి వాటి జాగ్రత్త పడుతూ నేను కలెక్ట్ చేసినాను కొంచెం జాగ్రత్త పడుతూ మీ దగ్గర సుమారు ఎన్ని కాయిన్స్ ఉంటాయి నా దగ్గర ఇండియన్ కాయిన్స్ ఉన్నాయా ఇతర కాయిన్స్ కూడా ఉన్నాయా నా దగ్గర ఇండియన్ కాయిన్ కరెన్సీ ఇండియన్ కాయిన్స్ కాకుండా అమెరికా కాయిన్స్ ఉన్నాయి ఫ్రెంచ్ కాయిన్స్ ఉన్నాయి రకరకాలైన కాయిన్స్ నేను దాచాను మా మదర్ కైండ్ నుంచి ఉన్నాయి అవి జాగ్రత్త పరిచి ఎందుకంటే ఒక అభిలాష అందరికన్నా ఇదిగా ఉండాలి కాయిన్స్ అన్ని నా దగ్గర ఉండాలి అనే ఒక అభిలాషతో జాగ్రత్త చేశాను అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఓకే థ్యాంక్ యూ అండి ఒకసారి సురేందర్ దగ్గర ఏమేం కాయిన్స్ ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాము ఇది ఫ్రెండ్స్ 2017 లో ఉన్న కాయిన్ ఇది 5 రూపాయస్ కాయిన్ 2016 2015 14 13 12 11 ఇలా ఇన్ని 5 రూపాయస్ కాయిన్స్ ఇవి అయితే ఈ 5 రూపాయస్ కాయిన్స్ లో కూడా మనకి అరుదైన కాయిన్స్ ఉన్నాయి ఇది ఇది ఫస్ట్ వరల్డ్ వార్ ఇది ఫస్ట్ వరల్డ్ వార్ జ్ఞాపకార్థం వేసిన కాయిన్ ఇది 5 రూపాయస్ కాయిన్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జ్ఞాపకార్థం మొదటి రిసెన్ జ్ఞాపకార్థం వేసిన కాయిన్ ఇది ఇది 150 ఇయర్స్ సో కోకా మూమెంట్ కోకా మూమెంట్ జ్ఞాపకార్థం ఇది 1957 నుంచి 2007 మధ్య ఆయన కోకా మూమెంట్ సంబంధించిన కాయిన్ ఇది ఇది ఐఎల్ఓ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించింది ఇది కాయిన్ ఫుడ్ ఆఫ్ వర్క్ పేరుతోటి స్లోగన్ తోటి ఈ కాయిన్ ని షూట్ చేశారు అదే ముద్రించారు ఇది ఈ కాయిన్ 1945 నుంచి 1995 వరకు జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ కాయిన్ ని ముద్రించింది ఇది కూడా 5 రూపాయస్ కాయిన్ ఇది ఇది కూడా 1996 లో ముద్రించిన
మదర్ అండ్ మదర్ హెల్త్ ఇస్ చైల్డ్స్ హెల్త్ అని పేరుతోటి తల్లి బిడ్డల సంక్షేమానికి గుర్తుగా ఒక డైమండ్ షేప్లో దీన్ని ఇలా ముద్రించారు. ఇది పగిరిపిస్తూ కింద అలలు సముద్రపు అలలు ఉన్నాయి ఈ పగిరిపిస్ మీద. ఇది కూడా ఒక సెయింట్ కనబడతా సరిగ్గా సెయింట్ ఆల్ఫా ఆల్ఫానా పేరుతోటి 2009లో ఆవిడ జ్ఞాపకార్థం ఈ కాయిన్ని ముద్రించారు. ఇది ఈ కాయిన్ రెండు వేల 2001లో ఈ కాయిన్ వచ్చింది. చాలా అరుదైన కాయిన్ ఇది. ఇది కూడా 5 రూపీస్ కాయిన్. భగవాన్ మహావీర్ 2600 జన్మ కళ్యాణం కళ్యాణక్ పేరుతోటి ఈ కాయిన్ని ముద్రించారు. ఇది 5 రూపీస్ కాయిన్. ఇది కూడా 5 రూపీస్ కాయినే. దాదాభాయ్ నవరోజీ పేరుతోటి జ్ఞాపకార్థం ఈ కాయిన్ని ముద్రించారు. ఇది జగద్గురు శ్రీ నారాయణ గురుదేవ్ పేరుతోటి ఈ కాయిన్ని ఈ కాయిన్ని ముద్రించింది. ఇది లాల్ బహదూర్ శాస్త్రి ఆయన కృత జయంతి సందర్భంగా ఈ కాయిన్ని ముద్రించింది. ఇది ఫ్రెండ్స్ 5 రూపాయల కాయిన్స్లో. ఇది ఇక 1 రూపాయ కాయిన్స్లో కూడా చాలా అరుదైన కాయిన్స్ ఉన్నాయి. ఇది క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించిన కాయిన్. ఇది 15 ఇయర్స్ సెలబ్రేషన్ మదర్ అండ్ చైల్డ్ సంబంధించిన కాయిన్. ఇది ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఈ కాయిన్ని 1 రూపీ కాయిన్ని ముద్రించింది. ఇది 1991లో పార్లమెంట్ భవనాన్ని చూపిస్తూ ముద్రించిన కాయిన్. ఇది కూడా 1993లో పార్లమెంటును చూపిస్తూ ముద్రించిన కాయిన్. ఇది క్విట్ ఇండియా మూమెంట్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ కాయిన్ 1 రూపీ కాయిన్ని విడుదల చేశారు. ఇది లోకనాయక్ నారాయణ జయప్రకాష్ నారాయణకు సంబంధించి శత జయంతి సందర్భంగా ఆయన పేరుతోటి ఒక కాయిన్ని 1 రూపీ కాయిన్ని తీసుకొచ్చింది. ఇది భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సెంచరీ. అంబేద్కర్ సెంచరీ సంబంధించి శత జయంతి సందర్భంగా వేసిన కాయిన్. ఇది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పేరుతోటి 1992లో వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఈ 1 రూపీ కాయిన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కూడా 1988లో రైన్ ఫెడ్ ఫార్మింగ్ అంటే వర్షాధారం పేరుతోటి వ్యవసాయం చేయాలనే జ్ఞాపికగా ఒక 1 రూపీ కాయిన్ని అప్పట్లో తీసుకొచ్చారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబిలీ సందర్భంగా విడుదల చేసిన 1 రూపీ కాయిన్. ఇది కూడా చాలా పెద్ద కాయిన్. 1977లో ఈ కాయిన్ 1 రూపీ కాయిన్ని ప్రభుత్వం విడుదల చేసింది. చాలా వెడల్పుగా ఉంటుంది ఈ కాయిన్. అలాగే స్మాల్ ఫార్మర్స్ పేరుతోటి 1987లో ప్రభుత్వం తెచ్చిన విడుదల చేసిన 1 రూపీ కాయిన్. ఇది
ఇది రాజీవ్ గాంధీ మన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 1944 నుంచి 1990 వరకు ఆయన జీవితకాలాన్ని గుర్తుచేస్తూ ఒక కాయిన్ ని 1 రూపాయి కాయిన్ ని విడుదల చేసింది ఇది 2000లో 1 రూపాయి కాయిన్ కు చిత్రం ఇది ఈ 2005లో 1 రూపాయి కాయిన్ ఒక చిత్రం ఇది ఇది కూడా 1 రూపాయి కాయిన్ ఇది వరల్డ్ తమిళ కాన్ఫరెన్స్ ప్రపంచ తమిళ కాన్ఫరెన్స్ ఇది సెయింట్ తిరువయర్ పేరుతోటి 1985లో ఈ కాయిన్ ని విడుదల చేశారు ఇవత ఫోర్త్ బ్లైర్ సెల్యులర్ జెల్ ఇది 1997లో ఫోర్త్ బ్లైర్ పేరుతోటి 1 రూపాయి కాయిన్ ని ఇది విడుదల చేసింది ఇది కూడా 1 రూపాయి కాయిన్ 2010లో దీని స్వరూపం ఇలా ఉంది ఇవతే 1 రూపాయి కాకుండా నెక్స్ట్ అద్రూపాయి 50 NP లో ఇంద్రగాంధీ బొమ్మ చిత్రాన్ని చూపిస్తూ 1917 నుంచి 1984 వరకు ఆమె జీవితకాలం ఆమె జ్ఞాపకార్థంగా అద్రూపాయి బిల్లని ఆ రోజున ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇది ఫిషర్స్ డే సందర్భంగా ఫిషర్స్ ని ఎంకరేజ్ చేస్తూ 1986లో ఈ కాయిన్ ఈ అద్రూపాయి కాయిన్ ని విడుదల చేసింది ఇది భారత గాంధీ గారు 1947 నుంచి 1990 వరకు 1947లో ఆయన వరల్డ్ 50 ఇయర్స్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన మూమెంట్ ని గాంధీ గారు అడుగుజాడల్లో నడిచినట్టుగా వచ్చే చిత్రాన్ని ఇక్కడ మనకి 50 NP రూపాయలు చూపించారు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఈ సందర్భంగా ముద్రించిన సింహము అదే రిజర్వ్ బ్యాంక్ ఎంబ్లమ్ తోటి ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ 50 NP తీసుకొచ్చారు ఇది 1988లో అద్రూపాయి రూపాయి స్వరూపం ఇది 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 గ్రో మోర్ ఫుడ్ పేరుతోటి ఈ ఐటెంలో కూడా మనకి భారత చిత్రపటాన్ని చూపిస్తూ 1997లో ఈ రకంగా ఉంది 1997లో ఈ రకంగా 1998లో ఈ రకంగా వేశారు అలాగే 2001 1994 1996 1997 2001 ఇలా 2000 ఇక్కడ ఒక చిత్రం ఉంది ఇది బయోడైవర్సిటీ పేరుతోటి ఇది 1998లో వరల్డ్ ఫుడ్ డే పేరు సందర్భంగా టూరిపిస్ కాయిన్ ని ఆ రోజున విడుదల చేశారు ఇక్కడ ఇప్పుడు కాయిన్ ఉంది ఇది వాటర్ ఫర్ లైఫ్ అంటే జీవితానికి నీళ్లు ముఖ్యమని పేర్కొంటూ స్లోగన్ పేరుతోటి అలల మీద ఒక డ్రాప్ ని చూపిస్తూ 1994లో ఈ కాయిన్ టూరిపిస్ కాయిన్ ని ప్రభుత్వం విడుదల చేసింది ఇది ఇక్కడ స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ పేరుతోటి ఒక టూరిపిస్ కాయిన్ ని 1993లో దీన్ని విడుదల చేసింది ఇది ఢిల్లీ 9వ ఏషియన్ గేమ్స్ పేరుతోటి జ్ఞాపకార్థం ఢిల్లీలో 1982 జరిగిన ఏషియన్ గేమ్స్ జ్ఞాపకార్థంగా ఈ కాయిన్ ని ఇక్కడ ఆయన సేకరించిన దాంట్లో ఒకటి ఉంది ఇకపోతే ఇది స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ పేరుతోటి 1993లో ముద్రించిన కాయిన్ కూడా ఈ సేకరించిన దాంట్లో ఉంది అలాగే సురేందర్ గారు తీసుకున్న కాయిన్స్ లో కూడా 2011లో 2 రూపీస్ కాయిన్ స్వరూపం ఈ రకంగా ఉంది 2006లో ఈ రకంగా ఉంది తర్వాత ఇక్కడ కాయిన్ ఉంది ఇది ఢిల్లీలో 2010లో కామన్వెల్త్
కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి దాని జ్ఞాపకార్థంగా 2010 లో ఈ కాయిన్ ని ప్రభుత్వం విడుదల చేసింది ఇకపోతే ఇది ఛత్రపతి శివాజీ జ్ఞాపకార్థం వేసిన కాయిన్ ఇది ఇది సెయింట్ తుకారం పేరు తోటి 2002 లో ఉద్భవించిన టూరిస్ట్ కాయిన్ ఇది రైల్వే డిపార్ట్మెంట్ రోల్డ్ గార్డ్ అని పేరుతో 150 సంవత్సరాలు గ్లోరియస్ ఇయర్ సందర్భంగా రైల్వే డిపార్ట్మెంట్ ఈ సింబల్ తోటి కాయిన్ని ముద్రించింది ఇక్కడ ఇది కూడా ఒక కాయిన్ హృదయంగానే ఉంది శ్రీ అరవిందో ఈయన యోగా గురువు 98 నుంచి 98 వేసిన ఈ కాయిన్ ఇది ఆల్ లైఫ్ ఇస్ యోగా పేరుతోటి ఈ టోరిబిస్ కాయిన్ని ముద్రించారు అలాగే బ్రైలీ లిపి కనుగొన్న లూయిస్ బ్రైలీ ముచిత్రంతో 1899 నుంచి 2009 మధ్య ఆయన జీవిత ఇక్కడ 1986 1988 1991 కలనటి 20 NP అలాగే 10 NP 5 10 NP రకరకాల 10 NPస్ ఉన్నాయి అలాగే 5 NP 90 86లో 5 NP ఎలా ఉంది 84లో 5 రూపాయలు 5 పైసలు 90లో 5 పైసలు 90 పైసలు అలాగే 2 రూపాయలు 2 రూపాయలు 74లో 2 రూపాయలు సారీ 2 పైసలు 67లో 2 పైసలు అలాగే చాలా ఇది బరువైన పైసా 2 పైసలు ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది గతంలో ఇది ఈ గతంలో ఇదే టైప్లో 10 పైసలు 20 పైసలు బిల్లలు వచ్చాయి వీటితో చిత్రాలు ఆడేవాళ్ళు కొంతమందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది అలాగే ఈ 2 రూపీస్ 2 పైసా చాలా బరువుగా ఉంటుంది అలాగే ఇది 3 పైసా అలాగే ఇవి 10 రూపీస్ కాయిన్స్ ఇవి ఇవి రకరకాల షేడ్స్ ఉంటాయి ఇది దీనికి 10 చుక్కలు ఉంటాయి ఇక్కడ దీనికి దీనికైతే సారీ దీనికి 15 చుక్కలు ఉన్నాయి దీనికైతే 10 చుక్కలే ఉన్నాయి దీనికి దీనికి డిఫరెన్స్ అది ఇది ఇది కూడా 10 రూపీస్ కాయిన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జ్ఞాపకార్థంగా 1935 నుంచి 2000 మధ్య వేసిన ఇది రిజర్వ్ బ్యాంక్ 10 రూపీస్ కాయిన్ ఇకపోతే ఇక్కడ ఏషియన్ గేమ్స్ పేరుతోటి ఏషియన్ గేమ్స్ పేరుతోటి 1982 ఢిల్లీలో ముద్రించిన కావును గేమ్స్ జరిగాయి కాబట్టి ఆ సందర్భంగా ఇది 25 NP ఆ రోజున రిలీజ్ చేశారు ఇవన్నీ ఏషియన్ గేమ్స్ కాయిన్స్ ఇవి సంబంధించిన జ్ఞాపకార్థం అలాగే నీటి ఏనుగు 1990లో ముద్రించిన 25 పైసలు నాణ్యం ఇది ఇవన్నీ నీటి ఏనుగు సంబంధించిన నాణ్యాలు ఇవన్నీ నీటి ఏనుగు సంబంధించిన నాణ్యాలు అలాగే 10 పైసా కూడా ఇక్కడ ఉన్నాయి 1990 నాటి 10 పైసా ఎలా ఉంది ఇకపోతే 1980లో 25 పైసా ఇలా ఉండేది అది కూడా సురేంద్ర గారు సహకరించిన దాంట్లో ఉంది అలాగే ఇక్కడ అరుదైన నాణ్యం కూడా ఉంది ఇది 1980లో కూడా ఇది ఇంకో నాణ్యం తీశారు ఇది ఇది కూడా వ్యవసాయాన్ని గుర్తు చేసే ఒక చిత్రం ఉంది ఇకపోతే 1962లో 1 రూపీ కాయిన్ ఇలా ఉండేవి 1962 అలాగే 1960 అలాగే ఇది కొంచెం ఇవి రాగితో తయారు చేసిన నాణ్యాలు ఇవి అలాగే 1958 అలాగే 1963 1964 ఇకపోతే ఇంకా దానికన్నా ముందుకెళ్తే అన్నార్ 1/12 అన్నా అంటారు దీన్ని 1862లో ఈ నాణ్యం ఇది అనా రిజర్వ్ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ 5 రూపాయల నోట్ని ప్రకటించింది ఇక్కడ చూస్తే ఇక్కడ 500 రూపాయల నోట్ కనబడుతుంది 500 రూపాయల నోటు రీసెంట్గా అయినప్పటికీ ఒక చిన్న 4 CC స్టార్ గుర్తు పేరుతో ఉంది కాబట్టి ఇది అరుదైనది అనే ఉద్దేశంతో ఆయన
తన కలెక్షన్స్ లో పెట్టుకున్నారు. ఇకపోతే 786 పేరు తోటి ఒక 500 రూపాయల నోట్ కూడా ఆయన దగ్గర ఉంది. అలాగే అదే 786 సిరీస్ తోటి 10 రూపాయల నోట్ కూడా ఉంది. ఇకపోతే ఇక్కడ మనం ఇంకొక అమెరికన్ కరెన్సీ అమెరికన్ సంబంధించిన కరెన్సీ కూడా ఉన్నాయి. ఇది 1990 లో ముద్రించిన అమెరికా సెంట్ ఇది 5 సెంట్ అన్నమాట. ఇది 5 సెంట్ కాయిన్ ఇది. ఇక మనం వాడిన కరెన్సీ అంటే రూపాయి నోటు గతంలో ఇలా ఉండేది. అది కూడా ఆయన భద్రంగా తన కలెక్షన్స్ లో పెట్టుకున్నారు. అలాగే ఇది 2 రూపీస్ నోటు చాలా చిన్నగా ఉంది. సరే ఇప్పుడు 2 రూపీస్ మనకి అసలు లేదు, 2 రూపీస్ కాయినే ఉంది ఇప్పుడు. అలాగే ఇది ఫ్రెండ్స్ సురేందర్ గారు కలెక్ట్ చేసిన కాయిన్స్ గురించి మీకు చూపించాను. ఆయన ఈ వయసులో కూడా ఆయన కాయిన్స్ పట్ల చూపించిన ఆసక్తి అభిరుచిని మనం ఒకసారి మనం అంతా ఆయన్ని అభినందిద్దాము. సురేందర్ కూడా మీకు చూసినందుకు మీకు ఆయన చూపించినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సురేందర్ గారు.